ఏ హై టు ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ పవన్ మీరు చూస్తున్నారు పవండా యూట్యూబ్ పేజ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా మందికి ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలని చాలా మంది ఉంటారు అన్నమాట అన్ఎంప్లాయ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే చాలా మందికి స్టూడెంట్స్ అయితే డిగ్రీ అయిపోగానే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం అది చేసుకుని చాలా మంది ఉంటుంది అనమాట అన్ఎంప్లాయ్స్ ఏంటంటే వాళ్ళు స్టడీ చేసుకున్నారు కానీ కూడా వాళ్ళు ఏదైనా వర్క్ చేద్దామన్నా వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేరు మంచి బిజినెస్ క్రియేట్ చేద్దామని చాలా మంది ఉంటుంది అనమాట బట్ వాళ్ళు ఆన్లైన్ పర్పస్ మీద యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ అని అదర్వైజ్ దాన్ని చూస్తుంటారు అనమాట బట్ అవి చూసుకుంటే మనకి కొన్ని కొన్ని స్కామ్లు ఉంటాయి కొన్ని కొన్ని జెన్యున్ ఉంటాయి అనమాట సో అవి ఏంటో వాళ్ళకి అర్థం కాదనమాట జెన్యున్ ఏంటి స్కామ్ ఏంటి వాళ్ళకి ఏం అర్థం కాదనమాట సో అలా అర్థం కాక వాళ్ళ తెగమక్క అయ్యి వాళ్ళ స్మార్ట్ వర్క్ వదిలేసి హార్డ్ వర్క్ వెళ్ళదే వెళ్తారనమాట అలా ఆ విధంగా 20 సంవత్సరాలు వర్క్ చేసినా వాళ్ళకి ఆ శాలరీ అనేది సరిపోదు అనమాట నేను కూడా మీలాగా ఒక నార్మల్ పర్సన్ అనమాట అంతకుముందు సో నేను కూడా మీలాగే ఆన్లైన్ లో వెబ్సైట్స్ లో ఇట్లా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో జాబ్ కోసం అని చెప్పేసి ఆన్లైన్ పర్పస్ ఈ విధంగా ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము కూడా మీలాగా ట్రై చేస్తుండేవన్నమాట నేను కూడా డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను అనమాట డిగ్రీ కూడా కంప్లీట్ చేయాల సో డిగ్రీ చేసినా కానీ వేరే మనకి ప్రైవేట్ జాబ్స్ ఉన్నా కానీ అది మనం ఆఫ్లైన్కి వెళ్ళి చేసుకుని రావాలి సో మన ఇంటి దగ్గర ఉండి వర్క్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నాకు మైండ్ లో తెలియదు అనమాట చాలా సార్లు సో నేను కూడా మీలాగా కొన్ని కొన్ని స్కామ్లలో వాటిలో ఇరుక్కుపోయావన్నమాట సో స్కామ్ ఏంటి జెన్యున్ ఏంటి ఏ విధంగా అర్థం కాక నేను తిక్కమక అయిపోయాను అనమాట సో లాస్ట్ కి నేను వేరే ఆఫ్లైన్ వర్క్ అయితే వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయినాక అదేంటి నేను స్టడీ చేసిన కదా నాకు ఏదో ఆన్లైన్ వర్క్ అని నేర్చుకోవాలి చెయ్యాలని తపంతో హార్డ్ వర్క్ చేయడం ఏంది మన స్మార్ట్ వర్క్ చేయాలని చెప్పేసి ఆలోచనతో మళ్ళీ నేను మన దగ్గర కంటెంట్ ఉండాలి కంటెంట్ లేదు కదా కంటెంట్ లేకుండా ఎవరైనా జాబ్ ఇస్తారు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఎవరైనా సో ఇవ్వరు కదా ఆన్లైన్ లో అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే విధంగా మనకి ఏదైనా కంటెంట్ ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ కానీ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కానీ ఈ విధంగా మనం తెలిసి ఉండాలి ఈ విధంగా తెలుసుంటే మనం ఇన్స్టాగ్రామ్ లో దేంట్లో ఆన్లైన్ లో మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇవేంటో నాకు తెలియదు కంటెంట్ తెలియదు నాకు కంటెంట్ లేదు నాకు సబ్జెక్ట్ లేదు ఎట్లాంటి మ్యాటర్ లేదు ఆ విధంగా లేకుండా నేను ఏ విధంగా నేను ముందుకెళ్ళగలుగుతా ఆన్లైన్ లో సో ఆ విధంగా చెప్పేసి ఏదో ఒక దాంట్లో కోర్సులో జాయిన్ అవ్వాలి కోర్స్ నేర్చుకోవాలా కోర్స్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఒక బెస్ట్ కోర్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట సో అది వచ్చేసి లీడ్స్ అర్థం అనమాట బెస్ట్ కోర్స్ లో జాయిన్ అయ్యాను దాంట్లో నేను ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి ప్రతిదీ ఆన్లైన్ స్కామ్లు అంటే ఏంటి సో ప్రతిదీ నేను అయితే నేర్చుకున్నాను అనమాట నేర్చుకుని నా సొంతంగా ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేశాను అనమాట సో నాకు వేరే పేజెస్ 100K పేజెస్ కానీ 50K పేజెస్ ఈ విధంగా నాకు చాలా ఉన్నాయన్నమాట అండ్ అదే విధంగా నాకు పవన్ టెక్ అనే పేజ్ కూడా ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ లో సో ఆ పేజ్ కూడా ఎట్లా బిల్డ్ చేసుకున్నా ఏ విధంగా గ్రో చేసుకున్నా ప్రతిదీ నేను లీడ్స్ ఆర్ కోర్స్ నుంచి నేర్చుకున్నాను అనమాట నేను ఈ కోర్స్ నేర్చుకుని ఇంట్లో ఉన్న డైలీ 3K నుంచి 5K ఎర్న్ చేస్తున్నాను అయితే డైలీ మంత్లీ కూడా కాదు డైలీ 3K నుంచి 5K ఎర్న్ చేస్తున్నాను మంత్లీ సో నేను నా ల్యాప్టాప్ కానీ అండ్ అదే విధంగా చూసుకుంటే నా కెమెరా కానీ రీసెంట్ కొన్న కెమెరా అనమాట సో ఓకేనా సో కెమెరా కానీ నా మైక్ కానీ మైక్ వచ్చేసి 4000 అయింది అనమాట రీసెంట్ కొన్న అండ్ 1 వీక్ ముందు కొన్న బ్యాగ్ కొన్న అండ్ కెమెరా కొన్న రీసెంట్ కొన్న నా ఫేవరెట్ కెమెరా అనమాట ఇది నేను పర్చేజ్ చేశానంటే మాత్రం అది కోర్స్ వల్ల అనమాట కోర్స్ నేర్చుకున్న దాని వల్ల ఇంప్రూవ్మెంట్ చేశాను సో అదేంటనే నీకు ప్రతిదీ చెప్తాను అనమాట సో మన కోర్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అండ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు కోర్స్ లో మనకు బెనిఫిట్స్ ఏంటంటే కోర్సెస్ నేర్చుకోవచ్చు అండ్ అదేవిధంగా దాంట్లో ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు సో మీరు విన్నది నిజమేనమాట సో ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో ఈ జెన్యున్ మనకి గవర్నమెంట్ ISO సర్టిఫికేట్ పొందింది అనమాట ఓకేనా లీడ్ సర్క్ అంటే ఏంటి లీడ్ సర్క్ లో కోర్సెస్ అంటే ఏంటి లీడ్ సర్క్ లో ఎర్నింగ్ అంటే ఏంటి సో నీకు ప్రతిదీ బ్రీఫ్ గా అయితే చెప్తాను అనమాట సో వెయిట్ చేయని అంతకంటే ముందుగా నేను ఎర్నింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నాను సో ఆన్లైన్ లో ఎర్నింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నాను సో మీకు ప్రతిదీ చెప్తాను అనమాట నేను లీడ్ సర్క్ కోర్సెస్ నేర్చుకున్నాను ఇన్స్టాగ్రామ్ గ్రో గురించి ఇన్స్టాగ్రామ్ కోర్సెస్ ఏంటి ప్రతిదీ నేర్చుకున్నాను దాంట్లో నేను ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ గురించి ప్రతిదీ నేర్చుకున్నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసిన డైలీ లేదా వీక్లీ నేను ప్రమోషన్ చేస్తున్నా వీక్లీ వచ్చేసి యాప్ ప్రమోషన్ కానీ బ్రాండ్ ప్రమోషన్ కానీ చేస్తుంటాను అనమాట నేను ఒక ప్రమోషన్కి వచ్చేసి 3000 నుంచి 5000 రూపీస్ తీసుకుంటాను రీసెంట్గా మొన్న నేను ఒక ప్రమోషన్ చేశాను అనమాట 3000 రూపీస్ తీసుకున్నాను సో వీక్లీ నాకు 2 అయినా 3 అయినా యాప్ ప్రమోషన్స్ అయినా బ్రాండ్ ప్రమోషన్స్ అయినా వస్తాయి అనమాట అండ్ దాంతోపాటుగా నేను కోర్స్ అనేది రన్ చేస్తాను అనమాట నేను లీడర్షిప్ క్లాస్ కోర్స్ తీసుకున్నాను కదా ఆ కోర్స్ అనేది నేను నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని నేను నా సొంతంగా ఓన్గా ఒక సొంతంగా ఒక కోర్స్ అయితే క్రియేట్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ గ్రోత్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఏ విధంగా గ్రో చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ పేడ్ ప్రమోషన్స్ అంటే ఏంటి కొలాబరేషన్స్ అంటే ఏంటి ప్రతిదీ బ్రీఫ్ గా అయితే ఆ కోర్స్ లో ఉంటుందన్నమాట సో ఆ కోర్స్ అనేది బై చేయాలన్నమాట సో ఆ కోర్స్ లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మనం అమౌంట్ పెట్టి చేయనవాలన్నమాట సో నా సొంతంగా ఒక బిజినెస్ క్రియేట్ చేసుకున్నా లేదా నేను ఆ కోర్స్ నేర్చుకుని అండ్ నేను పేజ్ క్రియేట్ చేసుకుని ఆ పేజ్ నుంచి ప్రమోషన్ చేసుకున్నా లేదా నేను అండ్ అదర్వైజ్ గా వేరే పేజెస్ కూడా ఉన్నాయి అనమాట నాకు 100K పేజెస్ కానీ 50K పేజెస్ కానీ సో వాటి నుండి ప్రమోషన్ కూడా చేసుకుంటున్నాను అండ్ నాకు ఒక్కోసారి ఆ పేజ్ అమ్ముకోవాలనుకుంటే నేను అమ్ముకోవచ్చు చాలా పేజెస్ క్రియేట్ చేసుకున్నాను వాటిని అమ్మేసుకుంటా 10,000 కి 20,000 కి విధంగా అమ్మేసుకుంటా
సో నేను ఒక్క కోర్స్ వల్లనే నేర్చుకున్నా అఫిలియేటింగ్ మార్కెటింగ్ నేర్చుకున్నా అండ్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో గ్రో అయినా అండ్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో నేను ఎర్నింగ్ చేస్తున్నా సో ఓకేనా మళ్ళీ ఇంకోటి అఫిలియేటింగ్ మార్కెటింగ్ అన్నమాట సో మనకి లీడ్ సర్కిల్ లోనే అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేయొచ్చు అన్నమాట ఏంటి బ్రదర్ అంటే బ్రీఫ్ గా చెప్తా వినండి లీడ్ సర్కిల్ కోర్సెస్ అనేవి మనకి ప్యాకేజ్ రూపంలో ఉంటాయి అన్నమాట ఎలాగంటే లైట్ స్టాండర్డ్ ప్రో అన్నమాట ఈ విధంగా మన ఫస్ట్ వన్ ప్యాకేజ్ వచ్చేసి 2360 రూపీస్ 2360 రూపాయలు అన్నమాట అండ్ సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి స్టాండర్డ్ అన్నమాట ఇది మనకి 4130 రూపీస్ ఉంటుందన్నమాట అండ్ థర్డ్ వన్ ప్యాకేజ్ వచ్చేసి ప్రో అన్నమాట ఇది 10000 ఉంటుందన్నమాట అండ్ టోటల్ గా మనకి లీడ్ సర్కిల్ లో 3 ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట సో 3 ప్యాకేజెస్ ఏంటి ప్రో అంటే మనకి ఒకటి 2000 ఒకటి 4000 ఒకటి 10000 ఇదేంటి ప్రో మనకి ఇట్లా ప్రైస్ బేస్ గుండి ఏంటి ప్రో అంటే చెప్తావండి మనకి 2000 కి అయితే లైట్ అన్నమాట ఇది సో లైట్ వచ్చేసి మనకి దీంట్లో 6 కోర్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ స్టాండర్డ్ వచ్చేసి మనకి 4000 దీంట్లో మనకి 7 కోర్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ 10000 ప్రో అన్నమాట దీంట్లో మనకి 11 కోర్సెస్ ఉంటాయి అన్నమాట ఈ 11 కోర్సెస్ లో మనకి ఆన్లైన్ లో ఉన్న ప్రతిది డిజిటల్ మార్కెటింగ్ ప్రతిది అఫిలియేటింగ్ మార్కెటింగ్ ప్రతిది మనకి బ్రీఫ్ గా అయితే ఉంటుందన్నమాట క్లియర్ కట్ గా మనకి అయితే ఉంటుందన్నమాట మనం దీంతో ప్రతిది నేర్చుకోవచ్చు అన్నమాట అండ్ మనకి లైట్ లో కొన్ని ఉంటాయి అన్నమాట అండ్ స్టాండర్డ్ లో ఇంకొన్ని ఉంటాయి అన్నమాట అండ్ మన ప్రో లో ఇంకా మరిన్ని ఉంటాయి అన్నమాట సో చాలా నేర్చుకోవచ్చు అన్నమాట సో బ్రో నేను ఇన్ని జైలే ఉన్నాను నాకు 10000 పెట్టలేను ఆ 4000 పెట్టలేను అంటే లైట్ తీసుకోవచ్చు అన్నమాట లైట్ తీసుకున్న తర్వాత మనం లైట్ లో నేర్చుకొని ఆ తర్వాతకి మనం ప్రో కి లేదా స్టాండర్డ్ కి షిఫ్ట్ అవ్వచ్చు అన్నమాట ఓకే దీంట్లో మనం కోర్సెస్ నేర్చుకుంటాం బ్రో ఓకే అయిపోయింది బానే ఉంది మరి ఎర్నింగ్ ఏ విధంగా చేయాలంటే సో చెప్తావారండి లీడ్ సర్కిల్ మనకి ఎర్నింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ప్రో తీసుకున్నారు అనుకోండి 10000 పెట్టి మీరు ప్రో తీసుకున్నారు అనుకోండి సో ఓకేనా 10000 కాకపోతే మీరు 4000 పెట్టి ఒక కోర్స్ మీరు బై చేశారు ఓకే కోర్స్ నేర్చుకుంటాం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాం బాగానే ఉంది అండ్ దీంట్లో మీరు ఎర్నింగ్ అనేది నేర్చుకుందాం చేయాలనుకుంటున్నారు సో 4000 పెట్టి మీరు కోర్స్ అనేది తీసుకున్నారు బై చేశారు పర్చేస్ అయిపోయింది మరి ఎర్నింగ్ ఎట్లా అంటే మీరు ఈ కోర్స్ అనేది ఏరే వాళ్ళకి రిఫర్ చేస్తే మీరు ఎగ్జాంపుల్ మీరు స్టాండర్డ్ తీసుకున్నారు అనుకోండి స్టాండర్డ్ తీసుకొని మీరు లైట్ లో జాయిన్ చేపిస్తే మీకు అనేది కమిషన్ అనేది 1700 అనేది మీకు ఇస్తుంది అనమాట లీడ్ సర్క్ అనేది కమిషన్ అనేది లైట్ లో మీరు జాయిన్ చేపిస్తే మీ స్టాండర్డ్ లో ఉండి లైట్ లో జాయిన్ చేపిస్తే మీకు 1700 రూపీస్ అనేవి మీకు మీ అకౌంట్ లో వేస్తుంది అనమాట ఓకే మన లీడ్ సర్క్ అకౌంట్ లో వేస్తుంది దాన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఓకేనా ఈ విధంగా మనం కమిషన్ అయితే ఇస్తుంది అనమాట సో చూసారా అండ్ గవర్నమెంట్ ISO సర్టిఫికేట్ అనమాట ఇచ్చింది అనమాట అంటే గవర్నమెంట్ వెరిఫై కంపెనీ చెప్పొచ్చు అనమాట చెప్పడం కాదు గవర్నమెంట్ వెరిఫై కంపెనీ అనమాట గవర్నమెంట్ వెరిఫై ఏ విధంగా ఎట్లా చేసిన బ్రో అంటే ఇది కోర్సెస్ అనేది మనకి ఎడ్యుకేషన్ పర్పస్ ఇది అండ్ మనకి పీపుల్స్ కి మనకి జనాలకి ఇది కమిషన్ అనేది ఎక్కువ ఇస్తుంది కంపెనీ అనేది తక్కువ తీసుకుంటుంది సో ఈ విధంగా ప్రొవైడ్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా ఈ విధంగా థింక్ చేసి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పేసి ఈ విధంగా గవర్నమెంట్ అయితే సర్టిఫికేట్ అయితే ఇవ్వడానికి జరిగింది అనమాట మీరు ఒకవేళ స్టాండర్డ్ తీసుకొని స్టాండర్డ్ లోనే జాయిన్ చేపిస్తే మీకు అనేది 2800 రూపీస్ అయితే మీకు వస్తుంది అనమాట ఒకవేళ మేము స్టాండర్డ్ తీసుకొని ప్రోలో ప్రో అతను జాయిన్ చేపిస్తే అంటే కనుక మనకి 4000 రూపీస్ అయితే వస్తాయి అనమాట చూసారా మీరు కోర్స్ బై చేశారు బట్ మీరు ఇక్కడ ప్రాఫిట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఇటు మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు ఇటు మనీ ఎర్నింగ్ నేర్చుకుంటున్నారు ఇదే ఆన్లైన్ బిజినెస్ అంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు సో ఇది చాలా మంది తెలియకపోవచ్చు తెలిసిన కొంతమంది దాంట్లో ఒకటి గైస్ మన హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ అనేది బ్రెయిన్ తో యూజ్ చేస్తే మనకి ఏదైనా సాధ్యమైంది సో నేనే అంతకుముందు ఒక నార్మల్ పర్సన్ ఇది నాకు ల్యాప్టాప్ ఈ టేబుల్ ఈ సిస్టమ్ మొత్తం ఇది నాకు లేవు జస్ట్ ఒక కెమెరా ఒక ట్రైపాడ్ ముందు పెట్టుకొని ఒక చిన్న మైక్ పెట్టుకొని చేసేవాన్ని ఇప్పుడు ఈ మైక్ యూజ్ చేస్తున్నా కనపడుతున్నా సో ఇంత పెద్ద మైక్ అనేది యూజ్ చేస్తానంటే దట్స్ ఇస్ పవర్ ఆఫ్ లీడ్ సర్ మీరైతే ఈ విధంగా చేస్తే కనుక మీకైతే వేలలో కాదు లక్షల్లో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అన్నమాట చాలా మంది ఎర్న్ చేస్తున్నారు మీకు అంతగా దీని మీద డౌట్ ఉంటే ఓకే సార్ అని యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ అన్నమాట పెద్ద యూట్యూబర్ అంటే 3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అతని పేజ్ దా మీరు చూడండి అనమాట ఓకే సార్ అని చాలా మంది తెలుసు మామూలుగా గుండేసుకుంటారు సో డబ్బు చేసిన అనుకోమాకండి సో అతను చాలా బాగా చెప్తారు అన్నమాట బాగా చెప్పడం కాదు లీడ్ సర్కిల్ లో వర్క్ చేస్తున్నారు లీడ్ సర్కిల్ లో మనీ ఎర్న్ చేస్తున్నారు లీడ్ సర్కిల్ లో ఇప్పుడు దాకా ఎంత మనీ ఎర్న్ చేశాడు భయ్యా అంటే ఫ్రమ్ కోర్ 7 lakhs ఎర్న్ చేశాడు మీరు వింటుంది నిజమే కోటి 7 lakhs ఎర్న్ చేశాడు ఇప్పుడు దాకా 7 lakhs ఎర్న్ చేశాడు దట్స్ పాసిబుల్ పాసిబుల్ సో ఎవరైనా సాధించగలరు ఒకప్పుడు నేను ఓకే సాయి అని చూస్తే మామూలుగా జస్ట్ కుర్జీలు కూర్చొని మామూలు చెప్పేవాడు ఇప్పటికీ ఎంత చెప్తున్నాడు అంత డబ్బు వచ్చినా కానీ అన్న చాలా సింపుల్ గా ఉంటాడు సో అన్న పక్కన పెడితే మన దీంట్లో అయితే మనీ ఎర్నింగ్ అయితే చాలా చేసుకోవచ్చు అనమాట అంటే మన తెలుగు యూట్యూబర్ ఎంత మనీ ఎర్న్ చేశాడు అంటే మనం ఎందుకు ఎర్న్ చేయలేం ఒకప్పుడు అన్న జీరో ఇప్పుడు హీరో
అన్న కొంచెం ఏం చెప్తున్నా అన్న ఒకసారి చూడండి ఎంత సింపుల్ గా ఉంటాం అంత మనీ వచ్చినా కదా సో మనం కూడా అన్ని కోట్లు అనేది సంపాదించాలి అంత లక్ష కోట్లు కాపని లక్షల్లో మనం సంపాదించేంత తెలివి ఉండాలి సో చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కార్ కొనుక్కోవాలని చెప్పేసి పెద్ద పెద్ద ఇట్లాంటివి కొనుక్కోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది ఆ ఆశనే అక్కడే చచ్చిపోయింది ఓకేనా అండ్ బ్రదర్ మీరు కమిషన్ గురించి కొంచెం చెప్పండి బ్రదర్ బ్రీఫ్గా అంటే చెప్తాను సో మనకి ఒకవేళ లైట్ తీసుకున్నాం అనుకోండి మనం అంత డబ్బు లేదు బ్రదర్ నేను 4000 పెట్టి స్టాండర్డ్ తీసుకోవాలను ప్రో తీసుకోలేమను ఒకవేళ నేను లైటే తీసుకుంటా బ్రదర్ 2300 పెట్టి నేను లైట్ తీసుకుంటా బ్రదర్ అంటే లైట్ తీసుకున్న పర్లేదు మన కోర్స్ అయితే అన్లాక్ అయితే అనమాట సో కోర్సెస్ నేర్చుకుంటూ కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు ఒకవేళ మనం లైట్ తీసుకుంటే కనుక మన లైట్లో ఏదైనా జాయిన్ చేపిస్తే మనకి 1600 రూపీస్ వస్తాయి ఓకేనా ఒకవేళ మనం లైట్లో ఉండి స్టాండర్డ్లో మనం జాయిన్ చేపిస్తే మనకి 2200 మనకైతే వస్తాయి అనమాట సో ఒకవేళ మన లైట్ తీసుకుని ప్రోలో జాయిన్ చేపిస్తే 2800 అయితే మనకైతే వస్తాయి అనమాట సో చూసారా సో ఈ విధంగా జబర్దస్త్ ఈజీగా ఏం చేసుకోవచ్చు బెస్ట్ ప్లాట్ఫామ్ గైస్ సో మీకు అంతగా ఐడియా లేదు తెలియదు సో ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రతిదీ తెలుసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు కూడా ఆన్లైన్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు నేను జస్ట్ నార్మల్ పర్సన్ నేనేంత అర్నింగ్ కాదు బట్ నేను దీంతో చాలా నేర్చుకొని నేను చాలా చాలా ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి మీకు కూడా తెలియపరచడం కోసం మీరు కూడా ఈ విధంగా చేరవాలని చెప్పేసి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను అనమాట కమిషన్ గురించి ఇంకోటి కూడా ఉందన్నమాట ఒకవేళ మనం ప్రో తీసుకొని ఓకేనా ప్రో తీసుకొని లైట్లో జాయిన్ చేపిస్తే ఎంత వస్తుంది మనకి ప్రో తీసుకొని లైట్లో జాయిన్ చేపిస్తే ఎంత వస్తుంది ప్రో తీసుకొని లైట్లో జాయిన్ చేపిస్తే మనకి 1700 రూపీస్ వస్తాయి అనమాట ఒకవేళ మనం ప్రో తీసుకొని స్టాండ్ లో జాయిన్ చేపిస్తే మనకి ఎంత వస్తాయి 3000 రూపీస్ వస్తాయి ఒకవేళ మనం ప్రో తీసుకొని ప్రోలోనే జాయిన్ చేపిస్తే ఎంత వస్తాయి బ్రదర్ అంటే సో మనకి ప్రో తీసుకొని ప్రోలో జాయిన్ చేపిస్తే మనకి 7300 రూపీస్ వస్తాయి ఏంటి బ్రదర్ కమిషన్ ఏంటి బ్రదర్ ఎంత గాంగిస్తాను అనుకుంటున్నారా అవును కమిషన్ అయితే 95% అయితే మనకైతే ఇస్తుంది అనమాట ఇదైతే సో ఈ విధంగా మనం అయితే మస్తుగా జబర్దస్త్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నేను ఎర్న్ చేస్తున్నా సింపుల్ గా సో మీరు కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు నాగర్లకి ఇంత ఫాలోయింగ్కి నేను ఎర్న్ చేస్తున్నా అంటే చాలా మందికి చాలా చాలా ఫాలోయింగ్ ఉంటుంది ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ చాలా చాలా ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి సో ఫాలోయింగ్ ద్వారా మనం అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఫాలోయింగ్ అనే కాదు జస్ట్ మనం ఒక మన దగ్గర ఒక ఫోన్ ఇంటర్నెట్ మనకి ఈ విధంగా గ్రూప్స్ ఉంటే చాలా అనమాట సో ఈ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇది కాదు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక నేను మీకు గైడెన్స్ ఇస్తా ఇన్స్టాగ్రామ్ గ్రోత్ ఏ విధంగా చేసుకోవాలి అని ప్రతిదీ మీకు చెప్తా అండ్ దీంట్లో నేను ఇచ్చే బ్రహ్మాండమైన ఆఫర్ అంటే తెలుసా నా కోర్స్ ఉంది కదా నాది ఇన్స్టాగ్రామ్ గ్రోత్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఆ కోర్స్ అనేది మీకైతే ఫ్రీగా ఇచ్చేసనమాట సో నా దగ్గర ఏ విధంగా మీరు కోర్స్ అనేది బై చేసుకుంటే మీకు లైట్ అయినా సరే ప్రో అయినా సరే స్టాండర్డ్ అయినా సరే ఏదైనా తీసుకున్నా సరే మీరు మీకైతే నా కోర్స్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చేసనమాట నా కోర్స్ లో మీకు ఇన్స్టాగ్రామ్ గ్రోత్ గురించి ప్రతిదీ ఉంటుంది అనమాట సో ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ప్రమోషన్స్ ఏ విధంగా చేసుకోవాలి 1 మంత్ లో మనం ఇన్స్టాగ్రామ్ లో 10K ఫాలోవర్స్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి ఓకేనా గెయిన్ చేసుకున్నాక ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి సో ఓకేనా ప్రతిదీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇది గైస్ మీరు కోర్స్ నేర్చుకోవచ్చు అండ్ అదర్వైజ్ గా మీరు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ లో మీరు ప్రతిదీ నేర్చుకోవచ్చు స్కామ్ ఏంటి ఫ్రాడ్ ఏంటి ప్రతిదీ మీరు నేర్చుకోవచ్చు అనమాట సో నేను మీకు ఉన్నాను ఓకేనా ప్రతిదీ గైడెన్స్ ఇస్తాను అనమాట ఏంటిది ఏంటిది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో నా నెంబర్ మీకు మెన్షన్ చేస్తాను ఇక్కడ సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో మీకు ప్రతిదీ అయితే పర్ఫెక్ట్ గా చెప్తా ఆల్రెడీ మీకు చెప్పాను కోర్సెస్ అనేది మీకు చాయిస్ ఉంటుంది అనమాట డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసి కోర్స్ ఏం తీసుకుంటారో నాకు మెసేజ్ చేయండి ఈ కోర్స్ తీసుకుంటా ఈ కోర్స్ తీసుకుంటే మెసేజ్ చేయండి అండ్ కోర్స్ అనేది క్రియేట్ చేసి ఈ విధంగా ఐడి క్రియేట్ చేసి మనం కూడా ఎర్నింగ్ చేద్దాం ఓకే నాకైతే ఆఫర్ ఇచ్చాను కదా సో ఈ లీడ్స్ ఆఫ్ కోర్స్ లో జాయిన్ అయితే నా ఓన్ కోర్స్ అనేది మీకైతే ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట సో చాలా మంది నా ఓన్ కోర్స్ అనేది బై చేసి కొనుక్కుంటున్నారు 1000 రూపీస్ బై చేసి కొనుక్కుంటున్నారు సో అలా కాకుండా మీకు ఈ కోర్స్ లో జాయిన్ అవడం వల్ల నా కోర్స్ అనేది మీకు ఫ్రీగా ఇస్తాను అనమాట సో నా కోర్స్ లో మీకు ప్రతిదీ అర్థమైంది అనమాట ఇంకో ఆఫర్ ఏం తెలుసా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది మీకే నేను సొంతంగా క్రియేట్ చేస్తాను ప్రొఫెషనల్ గా నా ఇన్స్టాగ్రామ్ పౌండటెక్ చూడండి నా ప్రొఫెషనల్ ఎట్లా ఉందో 1 మంత్ లో ఎట్లా గ్రో చేసుకున్నారు ప్రతిదీ మీకు చెప్తా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది మీకే నేను సొంతంగా ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను అనమాట ఓకేనా మీకు 10K ఫాలోవర్స్ వచ్చిందాక మీకు సపోర్ట్ చేస్తా ఎందుకంటే నా కోర్స్ లో ఈ రూల్ ఉందన్నమాట నా కోర్స్ లో నేను ఈ విధంగా రూల్ అయితే పెట్టుకున్నాను అనమాట సో నా కింద నా జాయిన్ అయిన వాళ్ళకి నేను ఈ విధంగా 10K వచ్చిందాక సపోర్ట్ చేస్తానని రూల్ అయితే పెట్టాను అనమాట సో మీకు కూడా ఆ రూల్ అయితే వర్తిస్తుంది అనమాట సో మన కోర్స్ లో జాయిన్ అయ్యి ఒకటి ఫ్రెండ్స్ చాలా మందికి లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే సోమత ఉండకపోవచ్చు కానీ లక్షల్లో సంపాదించాలనే ఆశ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఆశను ఎందుకు చంపేసుకుంటున్నారు నేను చేయలేను అనే పదాన్ని తుడిచేయండి నేను ఎందుకు చేయలేను అనే పదాన్ని రాయండి ఓకేనా మనం ఇది మెయిన్ గుర్తుంచుకుంటే మనం ఎక్కడైనా సక్సెస్ అవ్వగలం